జనవరి నెల 9వ తారీఖున అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రతి చెల్లెమ్మకు ఈ అన్న ఉన్నాడు, మీ పిల్లలను మీ మామ చదివిస్తాడు అని చెప్పి ప్రతి చెల్లెమ్మకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. జనవరి 9వ తారీఖున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ 6 నెలలు తిరక్క మునిపే పేదరికంలో ఉండి వాళ్ళ గురించి ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్న ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు, ఆ అన్నదమ్ములకు తోడుగా నిలవగలిగాం. ఈ 6 నెలలు తిరక్క మునిపే ఆగ్రీగోల్డ్ బాధితులకు 5 సంవత్సరాలుగా వాళ్ళు పడతా ఉన్న బాధలు చూసినా ఏ ఒక్కరూ కూడా స్పందించని పరిస్థితుల్లో 6 నెలలు తిరక్క మునిపే ఆగ్రీగోల్డ్ బాధితులకు భరోసా కల్పిస్తూ ఆ బాధితులకు అందరికీ ఈ అన్న తోడుగా ఉన్నాడు అని చెప్పి భరోసా కల్పిస్తూ అడుగులు వేయగలిగామని సగర్వంగా చెప్తా ఉన్నాను. సముద్రానికి వేటకు వెళ్ళే ఆ మత్స్యకార సోదరులకు, ఆ కుటుంబాలకు ఈ తమ్ముడు తోడుగా ఉన్నాను అని 6 నెలల తిరక్క మునిపే భరోసా ఇవ్వగలిగాం. సామాజిక పెన్షన్లు, గతంలో అవ్వ తాతలకు ఇచ్చే పెన్షన్లు నెలకు సగటున 500 కోట్ల రూపాయలు ఉంటే, ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో అవ్వ తాతలకు ఇచ్చే ఆ పెన్షన్లు నెలకు 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 500 కోట్లు గతంలో ఇచ్చే పరిస్థితిని 1500 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్న పరిస్థితులకి తీసుకొని పోగలిగాము. మీ మనవడు ముఖ్యమంత్రిగా మీకు అండగా ఉన్నాడు అని ప్రతి అవ్వకు, ప్రతి తాతకు భరోసా ఇవ్వగలిగాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. స్థానిక పరిశ్రమలలో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాలే చేయగలిగాము ఈ 6 నెలల కాలంలో. 6 నెలల కాలం కూడా మొయ్యగి తిరక్క మునిపే అక్షరాల గ్రామాలలో ఇవాళ కనిపిస్తూ ఉన్నారు. గ్రామ సెక్రటేరియట్లు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఇవాళ కనిపిస్తూ ఉన్న గ్రామ సెక్రటేరియట్లకు అనుసంధానంగా ప్రతి 50 ఇండ్లకు ఒక గ్రామ వాలంటీర్ కనిపిస్తూ ఉన్నాడు. మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. 6 నెలలు తిరక్క మునిపే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 6 నెలలు తిరక్క మునిపే అక్షరాల 130,000 పర్మనెంట్ ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్లలో, మీ గ్రామంలోనే ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డుకు 10 మందికి నుంచి 12 మందికి ఉద్యోగాలు ఇచ్చి అదే గ్రామ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్లలో కూర్చోపెట్టగలిగాము, 130,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన ఈ 130,000 ఉద్యోగాలలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు 81.5% ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క పథకము పేదవాడికి అండగా నిలిచేట్టుగా కార్యక్రమాలను రూపొందించాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్షరాల మంత్రి మండలిలో 60% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకే ఇవ్వగలిగాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఒక్కడుగు ముందుకు వేసి
ఐదు మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల పదవులు ఇస్తే అందులో నలుగురు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అడుగులోనూ ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చే విధంగా అడుగులు వేశాం. ఆరు నెలల తిరక్క మునిపే నామినేటెడ్ పదవుల్లోనూ నామినేషన్ పద్ధతిలో ఇచ్చే వర్కుల్లోనూ 50% క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఏకంగా శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అడుగులోనూ 50% రిజర్వేషన్లు మహిళలకే ఇవ్వాలి అని చెప్పి చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను ఇవ్వాల. ఇవాళ నేను మీ అందరికీ కూడా కోరేది ఒకటే, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా జరగాలని, అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు విలువనివ్వాలని. ఒక ప్రభుత్వ పథకం ప్రవేశపెడితే ఒక గ్రామం ఎంత మారుమూల ఉన్నా కూడా అక్కడి ప్రజలకు ఆ పథకాలు అందాలి. ఆ పథకాలు అందేటప్పుడు వివక్ష ఉండకూడదు, కరప్షన్ ఉండకూడదు అని కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు చూడకుండా అర్హులందరికీ కూడా శాచ్యురేషన్ పద్ధతిలో నేరేడు ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా పిలిచి బొట్టు పెట్టి ఇచ్చే కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను.